నాణ్యత మాకు వద్దు, డబ్బే మాకు ముద్దు, సాంబార్ వడకొంటే పురుగులు ఫ్రీ, ఏంటి ఇదని అడిగితే కావాలంటే ఇంకో సాంబార్ వడ తీసుకోండి ఫ్రీగా అనే సమాధానం. హోటల్ యజమానుల నుండి భారీ స్థాయిలో ప్రతి నెలా ముడుపులు వెళ్లడంతో సంబంధిత అధికారులు కనీసం నాణ్యత లేని హోటళ్లపై కొరడా జులిపించడం పూర్తి స్థాయిలో మర్చిపోయారు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోకిలా సెంటర్ వద్ద వినాయక కేఫ్లో సోమవారం ఉదయం జయేంద్ర టీవీ ప్రతినిధికి సాంబార్వాడలో పురుగు కనిపించింది. ఏమిటి అని ప్రశ్నించగా ఇవన్నీ కామన్, కావాలంటే ఇంకొక సాంబార్వాడ ఫ్రీగా తినండి అంటూ సమాధానం ఇచ్చారు. నిత్యం రద్దీ ఉండే ఈ ప్రాంతంలో ఈ హోటల్కు వందలాది మంది వచ్చి అల్పాహారాన్ని స్వీకరిస్తారు. కానీ కనీస నాణ్యతను పాటించకుండా కాసులకు కక్కుర్తి పడి నాసిరకం పప్పులతో అల్పాహారాన్ని చేసి ప్రజలకు అందిస్తున్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా వారిని అనారోగ్య బారిన పడేందుకు కారణమవుతున్న ఇలాంటి హోటల్స్పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎప్పటికైనా వారిపై చర్యలు తీసుకుంటారో లేక ఈ అంశాన్ని కూడా సొమ్ము చేసుకుంటారో వేచి చూద్దాం.